కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దామోదర్ రాజనరసింహం ఉన్నారు. దామోదర్ గారు, ఎంతవరకు వచ్చింది కాంగ్రెస్ మేనిఫెస్టో? ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక కొంత కొలికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది కదా. మేనిఫెస్టో కూడా కొలికి వచ్చింది, అంత ఫినిషింగ్ టచ్లు ఉన్నాయి. బహుశా రేపటి వరకు అయిపోతుంది, తర్వాత పీసీసీతో చర్చించి హైకమాండ్తో చర్చించి విడుదల చేస్తుంది. ఎప్పటిలోగా వచ్చే అవకాశం ఉంది? ఇప్పటికే అనేక రకాల అంశాల మీద కసరత్తు చేసింది కదా. చాలా అంశాల మీద కసరత్తు చేసాం, చాలా పెద్ద కసరత్తు ఇది. చాలా అంశాలు, చాలా సబ్జెక్టులు, చాలామంది స్టేక్ హోల్డర్స్, వాళ్ళకి జరిగిన అన్యాయము, వారికి కావలసినవి, కోరికలు, ఇవన్నీ చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇష్యూస్ అన్నిటిపైన కూడా అధ్యయనం చేసినాము. ఒక కోరిక వచ్చింది, బహుశా ఒక 2-3 డేస్లో దీని అనౌన్స్ చేసేస్తాం. అంటే ప్రధానమైనటువంటి అంశాలు మేనిఫెస్టోలో ఏం చెప్పబోతున్నారు? ఇప్పటికీ పీసీసీ అధ్యక్షుడు సభలు సమావేశాల్లో 2 లక్షల రుణమాఫీ, పేదలకి దళితులకి ఉచితంగా రైస్ ఇట్లాంటివి ఉన్నాయి. ఇంకా ఎట్లాంటి అంశాలను మీరు గతంలో కొన్నిసార్లు చెప్పారు, హైదరాబాద్ కేంద్రంగానే అభివృద్ధి చెందుతుంది కానీ చుట్టుపక్కల జిల్లాలని కూడా అభివృద్ధి చేయాలనే ఒక ఆలోచన కూడా చేసినట్టుంది. ఎంతవరకు వచ్చింది ఆ ప్లాన్? యావత్ తెలంగాణ హైదరాబాద్ మీద ఆధారపడకూడదు. ఆల్టర్నేటివ్ హైదరాబాద్ ప్రెషర్ తగ్గియడానికి ఆల్టర్నేట్ సిటీస్ని డెవలప్ చేయాలి. అందులో భాగమే వరంగల్ని దృష్టిలో పెట్టుకున్నాము. సెకండ్ సిటీగా వరంగల్ని డెవలప్ చేయాలని ఒక ఆలోచన ఉన్నది. తర్వాత ఇతర అంశాలు ముఖ్యంగా ఒకటి విద్య, ఒకటి వైద్యము, తర్వాత కాంట్రాక్ట్ ఉద్యోగ సమస్య, అవుట్సోర్సింగ్. ప్రధానంగా ఈ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేయాలనేది దానిపైన నిర్ణయం తీసుకున్నాం. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేయాలి, పాత పెన్షన్ పద్ధతిని మన ఇంప్లిమెంట్ చేయాలనేది ఒక ఆలోచన ఉంటుంది. ఇప్పటికీ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కొన్ని చర్చలు జరుగుతున్నాయి. టీడీపీ అడుగుతున్నటువంటి సీట్లు కావచ్చు, జనసమితి, పొత్తుల ప్రక్రియలన్నింటినీ గతంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టినటువంటి టీడీపీ ఈరోజు కాంగ్రెస్ కలిసి పనిచేస్తుందని ఒక విమర్శలు వస్తున్నాయి, దానికి మీ సమాధానం? కాంగ్రెస్ టీడీపీ కలవడము అనేది దానికి విమర్శ ఎందుకు? రాజకీయాల్లో అన్నీ జరుగుతాయి. ఇక్కడ తెలంగాణ ఓ రియాలిటీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది. అట్లాంటి 2009లో మహాకూటమి అని చెప్పి టీడీపీ టీఆర్ఎస్ అని గెలవలేదా కాంగ్రెస్ ఓడించడానికి? ఈరోజు టీడీపీ, కాంగ్రెస్, సిపిఐ, జేఏసీ ఇవన్నీ కలుస్తున్నాయి. ఎందుకంటే తెలంగాణను కాపాడుకోవాలి. ఇప్పటికే తెలంగాణ భ్రష్టుపట్టిపోయింది. తెలంగాణ ఈ కుటుంబం గురించి తెలంగాణ తీసుకురాలేదు. కుటుంబం తెలంగాణ ఆత్మగౌరవంతో, స్వయం పాలనతోటి, నిరుద్యోగ సమస్యలే కానీ, రైతు సమస్యలే కానీ, రైతు కూలి సమస్యలే కానీ, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నింటిని కూడా మనము ఒక విజన్ తోటి మనము ముందు తీసుకెళ్ళాలి. కనుక టీడీపీతో కలవడం ఎలాంటి తప్పు లేదు. ఇట్స్ నాట్ పార్ట్ ఆఫ్ పాలిటిక్స్. అంటే టీడీపీకి ఓటేస్తే అమరావతికి పోతుంది, అలాగే ఈ కూటమిలో చంద్రబాబు నాయుడే తెలంగాణ రాజకీయాన్ని శాసించబోతున్నారు, ఇప్పటికే తెలంగాణకు నష్టం చేకూర్చిన వాళ్ళు చంద్రబాబు కూడా ఒకరు, అట్లాంటి చంద్రబాబు ఇప్పుడు తెలంగాణ మీద ఆధిపత్యం కొనసాగిస్తారనే అని టీఆర్ఎస్ విమర్శిస్తుంది. టీడీపీ ఓటేస్తే అమరావతి, కాంగ్రెస్ ఓటేస్తే ఢిల్లీ, టీఆర్ఎస్ ఓటేస్తే కుటుంబం, మళ్ళీ తెలంగాణ, మళ్ళీ కుటుంబ, నలుగురు చేతులు బందీ ఉంటుంది. కనుక తెలంగాణ సమాజాన్ని కాపాడుకోవాలి, నవనిర్మాణ తెలంగాణ చేయాలి అన్నప్పుడు ఖచ్చితంగా కాంగ్రెసే చేయగలుగుతుంది. కాంగ్రెస్కు నాయకత్వం ఉన్నది, కాంగ్రెస్కు విజన్ ఉన్నది, కాంగ్రెస్కు చరిత్ర ఉన్నది. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్. నిరుద్యోగుల సంబంధించినటువంటి అంశం తెలంగాణ ఉద్యమంలో కీలకంగా నిరుద్యోగ సమస్య ప్రధానంగా జరిగింది. ఇప్పుడు నిరుద్యోగులకు మీరిచ్చే హామీ ఏముండబోతుంది, ఆ సమస్యను మీరు ఎట్లా ఫేస్ చేయబోతున్నారు? నిరుద్యోగ సమస్యను ప్రధానంగా ఇందులో 3 అంశాలు ఉన్నాయి. ఒకటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, ఒకటి శాంక్షన్డ్ పోస్ట్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్. ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ ఎంప్లాయ్మెంట్ అనే దానికి కాంగ్రెస్ వ్యతిరేకం. అవుట్సోర్సింగ్ ఉంది, దాన్ని కూడా ఏ రకంగా ట్యాకిల్ చేయాలి అనేది 2. మూడవది ప్రభుత్వం రాగానే మొట్టమొదట ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయాలి. మొత్తానికి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 1 ఇయర్లోనే 100,000 ఉద్యోగాలు భర్తీ చేయాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ముందుకు వెళ్తుందని చెప్పేసి దామోదర్ రాజనరసింహ చెప్తున్నారు. కెమెరామెన్ మనోహర్ రెడ్డితో చారి, ఎన్టీవీ హైదరాబాద్.